కలువాయి మండలం వెంకటరెడ్డిపల్లిలో తల్లిపాల వారోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాపూరు సీడీపీఓ సునంద తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బరువు తక్కువగా ఉన్న పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు ఏగిటేల స్వప్న ముందుకు వచ్చారు. ఆమెకు సీడీపీఓ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ పుట్టిన బిడ్డ తల్లికి రక్తహీనత రాకుండా చూసుకోవాలని చెప్పారు. బిడ్డకు తల్లి మురిపాలు అమృతంతో సమానమని తెలిపారు. అనంతరం పిల్లలకు కుర్చీలు ఇచ్చిన దాతను సీడీపీఓ సన్మానించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రాజేష్ అంగన్వాడీ కార్యకర్తలు రమణమ్మ, యశోద, పెంచలమ్మ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రంలో భోజనం చేస్తారా అని అనేది మీ దగ్గర నుంచి తీసుకొని మీకు అందరు కూడా ఎక్కువ శాతం ఏం చెప్పారు మాకు తీసేచ్చారు, మాకు కావాలి ఇంటికే సరుకులు కావాలి అని చెప్పి అడగడం ద్వారా మీకు ఇంటికే అన్ని సరుకులు కూడా ఇప్పుడు ఇచ్చేస్తున్నారు. బియ్యం 3 కేజీలు, పప్పు 1 కేజీ, తర్వాత ఆయిల్ 1/2 కేజీ, 25 గుడ్లు, తర్వాత న్యూట్రిషన్ కిట్, మిల్క్ 5 ప్యాకెట్లు 5 లీటర్లు, ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు ఇంటికే ఇచ్చేస్తున్నారు. అవి మీరు ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్తగా ఎక్కడ కూడా రక్తహీనత అనేది లేకుండా ఉండేదానికి, అలాగే బరువు తక్కువ పిల్లలు తక్కువ బరువుతో పిల్లలు పుట్టకూడదానికి, తర్వాత ఎక్కడ కూడా శిశు మరణాలు మాతృ మరణాలు జరగకూడదు రక్తహీనత ఉండకూడదు అనే ఉద్దేశంతో మీకు ఇవన్నీ కూడా సప్లై చేస్తున్నారు. మీరు ఇంటికి తీసుకెళ్లి మీరు ప్రతిరోజు 2 కేజీలు దానిలో రాగి పిండి ఉంటుంది ఆ కిట్లో, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్లో 2 కేజీలు రాగి పిండి ఉంటుంది, అలాగే చిక్కీస్ ఉంటాయి, బెల్లము, అటుకులు, తర్వాత ఈ ఖర్జూరము ఇవన్నీ ఉంటాయి. వీటిని మీరేం చేయాలా, ప్రతిరోజు కూడా 100 గ్రాములు పిండిని తీసుకొని రాగి జావ చేసుకొని ప్రతిరోజు తాగాల. దానిలో ఐరన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట రాగి పిండిలో. కాబట్టి ఇవన్నీ మనము తీసుకెళ్లి వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.